అందరికీ నమస్తే అండి. అసలు ఇప్పుడు ఈ పెన్షన్ పంపిణీ వ్యవహారంలో ఏం జరుగుతోంది? నిజంగా కుట్ర ఏమైనా జరుగుతుందా? తెలుగుదేశం పార్టీ ఏమని ఫిర్యాదు చేసింది ఈసీకి? ఈసీ ఏం ఉత్తర్వులు ఇచ్చింది? ఇప్పుడు టీడీపీ ఏ విధంగా డిఫెన్స్లో పడింది? దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఏ విధంగా వాడుకుంది అనేది నిన్నటి నుంచి కూడా బర్నింగ్ టాపిక్, రాష్ట్రంలో పొలిటికల్గా బర్నింగ్ టాపిక్. నిజంగా తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడిపోయింది, ఆత్మరక్షణలో పడింది. ఎందుకు? ఈ వీడియో మొత్తం కొంచెం డీటెయిల్గా, యాక్చువల్ నిన్న కూడా నేను ఇదే సబ్జెక్ట్ మీద వీడియో చేశాను, కానీ అది ఇంకా బర్నింగ్ సబ్జెక్ట్గా ఉంది కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికీ చాలామందిలో అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో కొంచెం డీటెయిల్డ్గా చెప్తా. సో సీన్ నెంబర్ వన్, సీన్స్ వైజ్ చెప్తా, అంటే ఆర్డర్ వైజ్ చెప్తా. సీన్ వన్ ఏం జరిగింది? వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వవద్దు. ఎందుకంటే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా ఉన్నారు, వాళ్ళు వైసీపీ సంక్షేమ పథకాలు మాటను వైసీపీ ప్రచారం చేస్తున్నారు అని అచ్చెన్నాయుడు గారు గత నెలలో ఒక కంప్లైంట్ చేశారు, నెల రోజుల కిందట. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అండ్ బీజేపీ నాయకులు ఈ మధ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, అచ్చెన్నాయుడు గారేమో ఎలక్షన్ కోడ్ రాకముందే కంప్లైంట్ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అండ్ బీజేపీ నాయకులు, పురంధేశ్వర్ గారు అండ్ బ్యాచ్ కొంతమంది, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కంప్లైంట్ చేశారు. ఇది సీన్ నెంబర్ వన్. సో ఈ మధ్యలో ఏం జరిగిందంటే, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సీన్ టూ ఏం జరిగిందంటే, వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు వేసుకొని, కండువాలు మెడలో వేసుకొని ఆ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీన్ నెంబర్ టూ ఇది, వైసీపీ ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారు, ఇది జరిగింది. సో అక్కడ ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో అది నిజంగానే జరిగింది. నిజంగానే వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని, జెండాలు పట్టుకొని, సంక్షేమ పథకాల మీద, దాని మీద, దీని మీద ప్రచారం మొదలుపెట్టారు ఒక పార్టీకి అనుకూలంగా. సో అది నిబంధనలకు విరుద్ధం. కాబట్టి సీన్ నెంబర్ త్రీ, ఈసీ ఏం ఉత్తర్వులు ఇచ్చింది? వాలంటీర్లు సంక్షేమ పథకాలు పంపిణీ చేయకూడదు. అంటే ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అండ్ అచ్చెన్నాయుడు గారు అండ్ పురంధేశ్వర్ బీజేపీ గారు వీళ్ళందరూ కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో, వాలంటీర్ల సంక్షేమ పథకాలు పంపిణీ చేయకూడదు అని ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఈసీ ఉత్తర్వులు ఇచ్చి ఒక 3 రోజులు అవుతోంది. సో ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా ఉత్తర్వులు ఇచ్చింది, వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు పంపిణీ వద్దు అని. ఎందుకు? దానికి ముందు సీన్ నెంబర్ వన్, సీన్ నెంబర్ టూ చూశారు కదా. సో సీన్ నెంబర్ టూ అనేది మర్చిపోకూడదు. సీన్ నెంబర్ టూ ఇక్కడ ఇంపార్టెంట్, సీన్ నెంబర్ త్రీ ఇది జరిగింది. సో దీన్ని వైసీపీ రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా వాడుకుంది, టీడీపీ ఏ విధంగా డిఫెన్స్లో పడింది? మన రాష్ట్రంలో పింఛన్ల లబ్ధిదారులు దాదాపుగా 60 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల మంది కంటే కాస్త ఎక్కువగానే అటు ఇటుగా ఉంటారు. సో ఈ 60 లక్షల మందిలో దాదాపుగా 80% మంది ఏమీ తెలియని వాళ్ళు, ఇల్లిటరేట్స్ కావచ్చు, చైతన్యం లేని వాళ్ళు కావచ్చు, బయట జరుగుతున్న అంశాలను పరిశీలన శక్తి లేని వాళ్ళు కావచ్చు, ఆలోచన శక్తి లేని వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే డబ్బుల మీద మాత్రమే ఆధారపడే వాళ్ళు కావచ్చు, రకరకాల వర్గాలు ఉన్నాయి. కానీ 80% మంది మాత్రం పింఛను డబ్బుల మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కొంతమంది అప్పనంగా తినేవాళ్ళు ఉంటారు, అది వేరు. సో ఈ 80% మందిని వైసీపీ రాజకీయంగా ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఏ విధంగా అంటే, యాక్చువల్లీ మన రాష్ట్రంలో 2.57 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు.
ఈ వాలంటీర్ల ద్వారా ఈ 60 లక్షల మంది లబ్ధిదారులకు కూడా ప్రతీ నెల 1-2 తేదీల్లో పింఛన్ పంపిణీ జరిగిపోద్ది ఇంటింటికి వెళ్ళి కదా. కానీ ఎప్పుడైతే మనకి ఇక్కడ సీన్ నెంబర్ 3 ఈ సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా వద్దు అని ఈసీ ఆదేశాలు ఇచ్చిందో, దాంతో ఈ నెలలో ఆ పంపిణీ ఆగిపోయింది. సో దీనికి ఆల్టర్నేటివ్ మార్గం ఉంది, ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంది. ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏముంది? వాలంటీర్లు చేయాల్సిన పని సచివాలయ సిబ్బంది ద్వారా చేయించవచ్చు. సచివాలయ సిబ్బంది మన రాష్ట్రంలో 1.35 లక్షల మంది ఉన్నారు. సో సచివాలయ సిబ్బంది ఆల్రెడీ ఇంటింటికి వెళ్ళారు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, లబ్ధిదారుల ఎంపిక విషయంలో కావచ్చు, కులగణన కోసం కావచ్చు, రకరకాల సందర్భాల్లో సచివాలయ సిబ్బంది కూడా లబ్ధిదారుల ఇళ్ళకు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళే, కొత్త కాదు. అయితే ఈ 2.57 లక్షల మంది చేసే పని వాలంటీర్లు చేసే, వీళ్ళు 2 రోజుల్లో చేసే పని వీళ్ళు 4 రోజుల్లో చేస్తారు కదా. నిజంగా నీతి, నిజాయితీ, న్యాయం, నిప్పుకనం అవన్నీ ఉంటే, పేదల మీద నిజంగా ప్రేమ ఉంటే వాలంటీర్ల ప్లేస్లో సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేయొచ్చు, చేయొచ్చు. వీళ్ళు 2.5 లక్షల మందికి పైగా ఉన్నారు, వీళ్ళు 135,000 ఉన్నారు కాబట్టి వీళ్ళు 2 రోజుల్లో చేయాల్సిన పని వీళ్ళు 4 రోజుల్లో చేస్తారు, అవుద్ది. కానీ దీనిలో రాజకీయ కుట్ర ఏంటంటే, ఇదిగో మీకు పింఛన్లు పంపిణీకి ఇది ఇప్పుడు చెప్పేస్తా సీన్ బై సీన్. సో ఇప్పుడు మీకు పింఛన్ల పంపిణీకి చంద్రబాబు గారు వ్యతిరేకం, టీడీపీ వాళ్ళు మీకు పింఛన్ల పంపిణీ వద్దన్నారు. సో ఇక్కడ సీన్ నెంబర్ 4 రాస్తాను. సో సీన్ నెంబర్ 3 ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దన్నదో, దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి వైసీపీ వాలంటీర్ల ద్వారా ఈ లబ్ధిదారులను రెచ్చగొడుతున్నారు, లబ్ధిదారులను రెచ్చగొట్టడం. ఏ విధంగా? ఇదిగో మీకు పింఛన్లు ఈ నెల రావు, చంద్రబాబు గారు అడ్డుకున్నారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఈసీకి కంప్లైంట్ చేశారు, మీకు మేము సేవ చేస్తున్నాము, మా సేవ వాళ్ళకి నచ్చలేదు, సో మీకు పింఛన్లు రాకుండా అడ్డుకున్నది వాళ్ళే అని చెప్పి వాళ్ళ మీద తోసారు. ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఈ ఆల్టర్నేటివ్ మార్గాలు ఏమి చూడాల, వెతకల, కేవలం వాలంటీర్లే వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళ ద్వారా సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్తేనే వాళ్ళకు ఓట్లు పడతాయని నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా సంక్షేమ పథకాలు పంపిణీ కుదరకపోవడంతో వాళ్ళ చేత ఈ ప్రచారం చేస్తున్నారు. లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఈ నెల నీకు పింఛన్ లేదు, ఎందుకంటే అదిగో వాళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళు ఈసీ కంప్లైంట్ చేశారు, వాళ్ళు అడ్డుకున్నారు అని వీళ్ళ మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఫిర్యాదులు చేస్తున్నారు, లబ్ధిదారులను రెచ్చగొడుతున్నారు. సో ఇక్కడ నేను చెప్పాను కదా, 80% మంది లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆందోళన ఉంటుంది, వాళ్ళకేమి తెలియదు, వాళ్ళలో చైతన్యం ఉండదు, వాళ్ళకు ఆలోచన శక్తి ఉండదు, కాబట్టి వాళ్ళందరూ నిజమేన అనుకుని నమ్ముకొని టీడీపీ వాళ్ళు అలా చేశారు, చంద్రబాబు గారు ఇలా చేశారు, మా నోటికాడు కూళ్ళు లాగేశారు అని చెప్పి కొంతమంది నిజంగానే వాలంటీర్లు చెప్పింది నమ్ముతున్నారు, నిజంగానే వైసీపీ చెప్పిందని నమ్ముతున్నారు. దీంతో టీడీపీ డిఫెన్స్లో పడిపోయింది. టీడీపీ డిఫెన్స్లో పడిపోయి నిన్న ఏం జరిగింది, చంద్రబాబు గారు అండ్ టీడీపీ వాళ్ళు, చంద్రబాబు గారేమో టెలికాన్ఫరెన్స్ పెట్టి టీడీపీ నాయకులందరికీ చెప్పారు, మీరందరూ కూడా లబ్ధిదారులని యాక్టివేట్ చేయండి, వాళ్ళకి చెప్పండి మనమేమీ అడ్డుకోలేదని చెప్పండి, సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వాల్సి వచ్చినా సరే వాళ్ళు ఇవ్వట్లేదు, ప్రభుత్వం అందే తప్పని చెప్పండి, అలాగే మనమేమి పింఛన్ల పంపిణీకి వ్యతిరేకం కాదు, అవసరమైతే మన గవర్నమెంట్ వచ్చాక మొత్తం 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తామని చెప్పండి, ఎవరికైనా పెన్షన్ రాకపోతే వైసీపీ కుట్రలను తిప్పి కొట్టండి అని చెప్పి చెప్పారు. అలాగే టీడీపీ నాయకులు కొంతమంది సిఎస్ గారిని కలిసి, చీఫ్ కమిషనర్ని కలిసి, సారీ చీఫ్ సెక్రటరీని కలిసి పింఛన్లు పంపిణీ చేయండి, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆపొద్దు, సచివాలయ సిబ్బంది ద్వారా చేయండి అని అడిగారు. సో నేను ఈ వీడియో చేసిన అనవసరం, ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న మీకు తెలుసు కుట్రలు ఏంటనేది తెలుసు, వైసీపీ చేసిన తప్పేంటి, వైసీపీ వాళ్ళ రాజకీయ కుట్ర ఏంటనేది మీకు తెలుసు. కానీ ఇక్కడ జరగాల్సింది నేను మీరు మాట్లాడుకోవడం కాదు, లబ్ధిదారులకు తెలియాలి. ఎక్కడైతే నేను చెప్పానో ఈ 80% మంది లబ్ధిదారులు అని చెప్పాను కదా, వాళ్ళకి తెలియాలి. సో ఈ 80% మందికి తెలియాలి, ఈ 60 లక్షల మందిలో కనీసం
ఒక 50 లక్షల మంది నిజమేనని నమ్ముతున్నారు. చంద్రబాబు గారే పెన్షన్లు అడ్డుకున్నారనేది నమ్ముతున్నారు. వాళ్ళకి తెలియాలి నిజంగా అడ్డుకున్నారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు, లేదు వైసీపీనే దాన్ని రాజకీయంగా ఒక ఎమోషనల్ టచ్గా ఇస్తుందా అనేది తెలియాలి. చైతన్యవంతులు చేయాలి. అది తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడిపోయింది, అనవసరంగా పింఛన్ల జోలికి వెళ్ళామే అని. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ల కోసం ఎంత దారుణంగా వెయిట్ చేస్తారో తెలుసా జనాలు గ్రామీణ ప్రాంతాల్లో? వాళ్ళకి అదే, ఎందుకంటే వాళ్ళకి ముసలా ముత్తుక వాళ్ళకి సంపాదన ఏమీ ఉండదు. వాళ్ళకి వచ్చే ఆ నెలకు వచ్చే 3,000 or 2,750 అదే ఆధారం కాబట్టి వాళ్ళు చాలా ఎదురు చూస్తుంటారు. సో అది ఒక్క గంట లేట్ అయినా తట్టుకోలేరు. అటువంటిది రోజులకు రోజులు లేట్ అయిందంటే తట్టుకోగలరా? ఖచ్చితంగా టీడీపీ మీద రివర్స్ అటాక్ చేస్తారు, రివర్స్ అవుతారు. సో అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బాగా శ్రమ పడాలి. ఆ కార్యకర్తల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు పంపించాలి. మేము అడ్డుకోలేదు, వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఇమ్మని చెప్పినా ఇవ్వట్లేదు అని తిరిగి రివర్స్ కౌంటర్ ఇవ్వాలి. లేకపోతే మాత్రం టీడీపీకి నష్టం తప్పదు. వైసీపీ దగ్గర ఇటువంటి గేమ్స్ చాలా ఉంటాయి. ఇటువంటి గేమ్స్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర బోల్డ్ గేమ్స్ ఉంటాయి, పొలిటికల్ గేమ్స్. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో, ఎప్పుడు ఎటువంటి అడుగు వేస్తారో తెలియదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. అయితే ఇదే టైంలో వాలంటీర్లు రిజైన్ చేయించడం, వాలంటీర్ల చేత మూకుమ్మడిగా రాజీనామాలు చేయించేస్తున్నారు. ఎందుకంటే సింపతి కోసం, వాళ్ళ మీద సింపతి కోసం. ఇదిగో వాళ్ళు మా మీద కంప్లైంట్ చేశారు, మేము మీకు సేవ చేయడం వాళ్ళకి నచ్చలేదంట, అందుకే మేము రాజీనామా చేస్తున్నాం, మా ఉద్యోగాలు వదులుకొని మేము సేవలో పాల్గొంటాం అని చెప్పి ఏదో ఒక మబ్బి పెట్టడం. నేను చెప్తాను కదా రియాలిటీ షో అని. సో ఆ రియాలిటీ షోలో భాగంగా ఇన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు పెన్షన్ లబ్ధిదారులు అందరూ కూడా రియాలిటీ షోలో కూరుకుపోతారో లేదంటే రియాలిటీలోకి వస్తారా అనేది చూడాలి. చాలా ఇంపార్టెంట్ అది. థ్యాంక్ యూ.